देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామయ్య బౌలిలో రాత్రి కురిసిన వర్షాలకు జలమయమైన ప్రాంతాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అలుగును పరిశీలించి నాల వెంబడి పర్యటించారు. నాలపై నిర్మించిన అనధికార నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులను సూచించారు. భారీ వర్షాలకు కూడా పట్టణం జలమయం కాకుండా ఉండేలా చేయాలని ఆదేశించారు. శాశ్వత మధ్యలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఒకప్పుడు చాలా దుర్గంధంగా ఉండేది. చెరువు కట్ట మీద కనీసం ఒక మనిషి కూడా నడవడానికి వీలైనటువంటి పరిస్థితి ఉండేది. మొన్న కంచెలతో చనిపోయిన కుక్కలు గోళ్ళని తీసుకొచ్చి దుర్గంధంగా ఉండేది. ఈరోజు ఒక బ్రహ్మాండంగా మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేసుకొని రాకపోకలు కానీ లైటింగ్ కానీ చేస్తున్నాం. పక్కనే మంచి శిల్పారామం ఏర్పాటు చేస్తాం. అయితే వర్షం వచ్చినప్పుడు చాలా ఫ్లడ్ వాటర్ అంతా ఇక్కడ వస్తుంది. ఈ చెరువుకు రెండు వైపులా కూడా వాటర్ పోవడానికి అలుగులు ఉన్నాయి. మరి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు చాలా దూరం నుంచి నీళ్ళు రావడం, ఈ పక్కలనే రామయ్య బోలి డెవలప్ కావడం వలన మరి ఇందులో నాలాలు కూడా చాలామంది కబ్జాలు చేసి నీళ్ళు పోకుండా ఇరుకుగా చేసినందుకు వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్ళకు కూడా చెప్తామని మా రెవెన్యూ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మా మున్సిపల్ కమిషనర్ గారు, మా టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జాయింట్గా ఉండి ఎంత వర్షం వచ్చినా నీళ్లు ఈజీగా ఫ్లో అవ్వడానికి చర్యలు చేపట్టాలి. కబ్జాలను ఇమీడియట్గా తొలగించాలి. ఎవరైనా సరే తొలగించి అవసరం అనుకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పూర్తిగా ఎంత అర్ధరాత్రి వర్షం వచ్చి వరదలు వచ్చినా కూడా ఈజీగా పోయేటట్టు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. దయచేసి మీరు కూడా ఎవరైతే నాలాల మీద బాత్రూమ్లు కట్టుకోవడం, గోడలు కట్టుకోవడము ఇటువంటి పని చేయొద్దండి. ఎక్కువ నీళ్ళు వచ్చి నీళ్ళ పోతే అర్ధరాత్రి నీళ్ళు వస్తే వారు ఉక్కురికి అయిపోతారు. ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళని ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణాలు పోతాయి. కనుక ఇలాంటి నాలాలపైన ఇమీడియట్గా స్పెషల్ రే పెట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరూ అధికారులకు చెప్తారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, ఏం ప్రాబ్లం లేకుండా చూస్తాం. కానీ ఇంకా మంచి బ్రహ్మాండమైన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడనే రైతు బాధ కూడా వచ్చింది. అధికారులు కానీ అధికారులు పనిచేస్తున్నప్పుడు నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి ఇక్కడ విజ్ఞప్తి. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు నిజాం నియంతృత్వానికి రజాకార్ల రాక్షసత్వానికి ధొరల దేశ్ముఖ్ల దేశ్ పాండేల భూస్వాముల పెత్తందారులకు వ్యతిరేకంగా భీకరంగా ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ గడ్డపై నేలకొరిగిన తొలిబిడ్డ తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కుమరయ్య యొక్క 74వ వర్ధంతి కార్యక్రమంను పూలే అంబేద్కర్ చౌరస్తా జడ్చెల్లానందు ఘనంగా బీసీ సేవా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ నియంతృత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలంటే బహుజనులు అంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో బీసీ సేన మండల అధ్యక్షులు స్వామి, సిపిఐ మండల కార్యదర్శి కృష్ణ యాదవ్, వార్డు నెంబర్ రాంప్రసాద్, వడ్లని శేఖర్ యాదవ్, నక్క రాఘవేందర్, శ్రీనివాస్ యాదవ్, నాగసాయులు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. గారి ఆశయాలు అతను భోజనుడు కాబట్టి భోజన ఆశయాలతో ఆ రోజు 1944లో ఆంధ్ర వ్యతిరేక పోరాటము అలాగే రజాకర్లు అలాగే దమ్ముదించినట్టు తమిళనాడు గ్రామంలో మహారాష్ట్రులు మైనార్టీలు వచ్చేసి తెలంగాణలో బహుజనులను అడగదొక్కాలని
వాళ్ళు రాజాధికారంలో ఆరోపించాలని ఆహ్వానం ఇచ్చే ప్రయత్నం చేసి బహుజనని ఇప్పటికి కూడా ఎదగకుండా ఉండాలని చెప్పి సుబ్రపడిన సందర్భంలో జ్యోతి కుమ్రయ్య గారు అతి చిన్న వయసులోనే వారిని ఎదిరించి నిలబడడం పొందుతుంది కాబట్టి వారి ఆచారాలను కొనసాగించాలంటే మనం రేపు రాబోయే కాలంలో ఒక చర్చ కాల్చేసే కాదు ఎక్కడైనా సరే మనకున్న మిత్రుల ద్వారా మనం ఫోన్ చేసి సమాచారం చేసి మన భవిష్యత్తులు ఎవరు ఎక్కడ కూడా రాజకీయంగా నిలబడి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరులందరూ కలిసి మన బహుజనవాదాన్ని రుణకుమరాయ గారి ఆచారాలు కానీ అలాగే సూర్య గారి ఆచారాలు కానీ అలాగే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ లేకపోతే మనకు మన రాజ్యం మన చేతిలో ఉంటుంది. వీళ్ళతో ఈ దృఢతో దృఢ పాలన ఆ రోజు ఎందుకంటే 40,000 రామచంద్రరెడ్డి అంటే మన లక్ష్మీ రామచంద్రరెడ్డి దాకా వీలైనంటున్నట్టు కాదు. వారిని కొనుగొట్టాలంటే మన చేతిలోకి ఆయుధం మనకు రావాలి. డాక్టర్ అంబేద్కర్ అంతగా ఏం పెట్టి బాట అని అనుకుంటున్న జనాలకు ఒక మంచి కాదు. మీ జీవితము మీ చేతిలో ఉంది, మీ ఒక్క ఓటాయుతంలో ఉందని చెప్పి ఆయన ఆశ ఏం చూపిస్తారు కానీ వేరే రకంగా కొంతమంది డైవర్ట్ చేశారు చెప్పిన బాట చూపిస్తూ అంబేద్కర్ గారు చెప్పాలని తప్పు అది. కాబట్టి మనం ఆయన ఆశ అంటే ఇలాంటి పెద్దల మానిన ఆశయాలు తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని రేపు రాబో కాలంలో ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. అక్కడ కొంతం కాన్సెప్ట్ కూడా ఇలాంటి ఆశయాలు చెప్పి మన బౌద్ధులను ఏకం చేయాలి. మరొకసారి దొడ్డి కొమరాయ గారి ఆశయాలను స్ఫూర్తి తీసుకొని రేపు రాబో కాలంలో అందరం పనిచేయాలని చెప్పి వినిపిస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకా నాతో ఇష్టాలి మరొకసారి విజయవంతంగా యొక్క అవకాశం ఇచ్చినట్టు పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డీసీపీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ సోనియా గాంధీ గారు, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హన్వాడ మండలంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు నిరసన తెలియజేస్తూ హన్వాడ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు డీసీసీబీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్ గారు. మీడియా సెల్ జీసే సీజే బెనహర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు జయచంద్రశేఖర్, హన్వాడ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎం శ్రీశైలం, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షబీర్, సీనియర్ నాయకులు వెంకటయ్య, ప్రచార కార్యదర్శి కురుమ యాదవ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజానికానికి నడ్డి వచ్చే కార్యక్రమం చేసిన ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు వినియోగించలేదు కాబట్టి ప్రతి మండల హెడ్క్వార్టర్లు కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఆ మండలాల్లో ఎంఆర్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తి వినతి ఇవ్వాలని చెప్పి కార్యక్రమం పెట్టిన సందర్భంగా ఈరోజు ఈ మండలంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య గారు అలాగే వెంకయ్య గారు, అసెంబ్లీ యుక్కర్ అధ్యక్షుడు శేఖర్ గారు, అలాగే యుక్కర్ అధ్యక్షుడు బాబు గారు, మైనార్టీ అధ్యక్షుడు షబీర్ గారు, బతికింపల్లి కృష్ణయ్య గారు అందరూ కలిసి ఒక కార్యక్రమం చేసి జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వము బీజేపీ నాయకత్వం ఉన్న మోడీ గారి ప్రభుత్వము ఏ రకంగా అయితే ఒక ఎక్కువ కరోనా మహమ్మారిని అదుపు చేయకుండా విఫలమైందో ఈ దేశంలో ఉన్న పేద వర్గాలకు ఆదుకోవడం విఫలమైందో, విఫలం కాకుండా దానికి తోడుగా ట్యాక్సులు విధించి పెట్రోల్ డీజల్ను పెద్ద తగ్గించి పేద ప్రజలను దోపిడీ చేసే కార్యక్రమం చేసుకునే సందర్భంలో భారతీయ సమాజం మొత్తం కూడా ఖండిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలుగు పార్టీ ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వహించి దీన్ని వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఓ ప్రజావద్యం చేపడుతుందని చెప్పి తెలుసుకుంటాం. అసలు ఎవరు ఊహించలేదు, అసలు ఊహకంతలేదు
మూడేళ్ల ధర ప్రపంచవ్యాప్తంగా 40% తగ్గింది కూడా 70% ఛార్జీలు మోపి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి. ఎక్కువ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం దోపిడీ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ ట్యాక్స్ పెంచి ఈ రాష్ట్రంలో తెప్పిస్తుంది. అంటే వాళ్ళు చేసే ఈ ప్రజాదర కార్యక్రమం ఈరోజు ప్రజలందరూ కూడా సమిష్టిగా దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుసుకుంటున్నాము. తప్పక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంది. ముందు ముందు కూడా దీన్ని ఉదృతం చేసి ధరలు తగ్గించే వరకు పోరాడతాం అని చెప్పి తెలుసుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు కరోనా మహమ్మారి ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా ఈరోజు ప్రజలే ముఖ్యం మాకు, మా పార్టీ సిద్ధాంతమే ముఖ్యం మాకు, సోనియా గారి ఆదేశమే ముఖ్యం మాకు అని చెప్పి ఈరోజు కార్యక్రమం చేసిండ్రు. నిజంగా నేను వాళ్ళకి అభినందిస్తున్నాను. ఇన్ని ఇబ్బందుల్లో ఈరోజు మనుషులు బయటకు వస్తలేరు, ఎవరు నడుస్తలేరు, ఎవరితో మాట్లాడలేరు, అయినా కూడా ఈరోజు ఈ మండలంలో సాహసం చేసి ఈ నాయకత్వం మంచిగా కృషి చేసి ప్రజలే ముఖ్యమని చెప్పి ఈ కార్యం చేసుకుంటూ మరోసారి అభినందిస్తున్నాం. జై వృధాగా పారుతున్న త్రాగునీరు పట్టించుకుని అధికారులు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో టాకీపై నుండి వృధాగా నీరు పారుతున్నాయి. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ వృధా నీటి వలన దారులు బురదగా అవుతున్నాయి. ఈ నీళ్లు గ్రామంలో గుంతలకు వెళ్లి ఆగడం వలన దోమలు ఈగలు అవుతున్నాయి. సంబంధించిన అధికారులు వెంటనే వృధా నీటిని ఆపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ వృధా నీటిని గ్రామ పంచాయతీ కార్యదర్శి చూసి చూడనట్లు పోతున్నాడని, ఈ గ్రామంలో ఇలా వృధా నీరు పోతున్నాయి, ఉట్కూరు మండల పరిధిలో కొన్ని గ్రామాలు నీటి కోసం పడిగాపులు కాసి గంటల తరబడి ఎండలో నిలబడి నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దంగు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు మరియు ఎన్ఎస్యుఐయు సభ్యులు ఎడ్లబండిపై షాద్నగర్ ఆర్డీఓ కార్యాలయం వరకు వచ్చి నిరసన తెలిపారు. అనంతరం షాద్నగర్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కన్వీనర్ దినేష్ సాగర్, షాద్నగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు భాస్కర్, కౌన్సిలర్ శ్రీధర్, అజ్జు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు ఎదిరా హౌసింగ్ బోర్డు కాలనీలోని వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు నాయకులు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు ఎదిరా హౌసింగ్ బోర్డు కాలనీలకు చెందిన ఎం సత్యం, ముదిరాజ్, బి భానుచందర్, పి అమర్నాథ్ రెడ్డి, జిఎస్ రాజు, ఎం నరసింహ, టి గోపాల్, పి చంద్రకాంత్ రెడ్డి, ఏ యాదయ్య, కె నరసింహులు, నిఖిల్ చంద్రశేఖర్ మరియు 200 మంది వివిధ పార్టీ కార్యకర్తలు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, విఠల్ రెడ్డి, రవికిషన్ రెడ్డి, యాదమ్మ, ఆంజనేయులు, షబీర్, శివశంకర్, రామ్ మరియు తదితరులు పాల్గొన్నారు. శివకుమార్
పట్టం పొడియే ఇది కృష్ణయ్య ఇది కృష్ణయ్య ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ భావనలో వీర బలు బలిన గారి జాతులు ఎన్నో సంవత్సరం ఎన్నో మానసికంగా బాధ అనుభవించే ఒకప్పుడు ఊర్లు కాపాడేటువంటి రైతులు కూడా ఊరు రోజులు పెట్టిపోయి ఎన్నో బతికే పరిస్థితి చూసుకొని కనీసం కావడానికి నీళ్ళని దృష్టికి మనం ఎదిగిపోయాం. ఇదే పెద్ద హీరం అనుకుంటున్నాం. ఇవి ఉమ్మడి మామనార్ వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़.